రైతులకి సంఘీభావం కోసం అన్నం పెట్టే రైతన్న కోసం మీరందరూ బయటికి వచ్చి ఈరోజు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్న మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదం. ఈరోజు బందర్ కలెక్టరేట్కి పార్టీ కార్యక్రమంలో భాగంగా బందర్ కలెక్టరేట్కి నేను కూడా వచ్చి రైతుల తరపున వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకోవడం దానికి బందర్కి నిజంగా నాకు ఇంత అశేష అభిమానం చూపించి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. కష్టాలు కన్నీళ్ళు కష్టాల్లో ఉన్న రైతు కోసం మేము రోడ్ల మీదకి వస్తే దీనిని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నాం సరదా కోసం అంటుంటే మీకు తెలుసు నేను ప్రతి ప్రభుత్వాన్ని చాలా పద్ధతిగా ఒక క్రమ పద్ధతిలో తప్పు ఉంటే తప్పని తెలియజేస్తాం. ప్రజాస్వామ్యంలో అది పద్ధతి. అది మీలాగా నోటుకొచ్చిన బూతులు తిట్టం, వైసీపీ నాయకుల్లాగా నోటుకొచ్చిన బూతులు తిట్టం. పద్ధతిగా మాట్లాడతాం, పద్ధతిగా అడుగుతాం. అరే కలెక్టరేట్లో మాకు వినతి ప్రజల పక్షాన వచ్చి ఈ వినతి పత్రం అందం చేయడం ప్రజాస్వామ్యంలో ఒక లక్షణం. ఇది డిబేట్ ఉండటం, ప్రశ్నించడం, రోడ్ల మీదకి వచ్చి మా నిరసనను తెలియజేయటం ప్రజాస్వామ్యంలో ఏ పొలిటికల్ పార్టీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క పౌరుడికి ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు. అంటే మీరు చేస్తే రాజకీయం కాదు, మేము చేస్తే రాజకీయం అండి. ఎందుకు మీకు తెలియజేసుకుంటుంది, మేము ఎందుకు రోడ్ల మీదకి వచ్చాం. రాష్ట్రంలో వచ్చే ప్రతి 100 రూపాయలు దాంట్లో 40 రూపాయలు వ్యవసాయం నుంచే వస్తుంది, రైతే ఇస్తాడు. అది అంటే దాదాపు మనకి 9 లక్షల పైచిలుకు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం అయితే దాంట్లో 3,30,000 కోట్ల పైచిలుకు కేవలం వ్యవసాయం మీదే వస్తుంది. అంటే మనం సంపాదనలో రాష్ట్ర ఉత్పత్తిలో వచ్చేది 40% రైతు ఇచ్చేది. అలాంటి రైతు కన్నీరు పెట్టి ఒక తుఫాను కాదు, 2 తుఫాన్లు కాదు, 3 తుఫాన్లకి జీవితం చిన్నా భిన్నం అయిపోయి అప్పులు పాల ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళకి కరగవా మేము? రామా రోడ్ల మీదకి రైతు మేము కన్నీరు అండగా నిలబడవా? మీరు అన్న మాటలకు మేము భయపడతామా? మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. నేను రోడ్ల మీదకి వచ్చి నేను కూర్చో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను భయపడే వ్యక్తిని కాదు పవన్ కళ్యాణ్ భయపడ్డ. అస్సలు కొంచెం మీరు కిందకి రండమ్మా, వాళ్ళు కనిపించండి. రోడ్ల మీదకి మేము రావడానికి మాకేం సరదా కాదు, వచ్చి ప్రజా జీవనాన్ని స్తంభింపజేయటం లేదంటే రెవెన్యూ వ్యవస్థకు పోలీసు అధికారులు ఇబ్బంది కలిగజేయటం మా ఆలోచన విధానం కాదు. అరే 80 లక్షల మంది రైతులు, 80 లక్షల పైచిలకు రైతాంగం ఉన్న రాష్ట్రం ఇది, 40% ఆదాయం ఇచ్చే వ్యవసాయానికి ఆధారపడ్డ రైతాంగం ఇది. వాళ్ళకి మీరు అండగా నిలబడలేనప్పుడు మీరు ఎందుకు? 151 ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, మీరు రైతు కన్నీరు ఉన్నారు, మీరెందుకు? మీరు బ్లూ లైట్ వేసుకుని కాళ్ళు తిరగడానికి ముందు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి మీ ప్రజాప్రతినిధులు అయింది. ఏదైనా మాట్లాడితే రాజకీయం చేస్తున్నామంటారు. మేము చాలా పద్ధతిగా మాట్లాడతాం. రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టడం దయచేసి అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పండి, ఓటమే ఇవ్వగానే అందరూ భయపడి పారిపోతారు, కానీ ఓటమి కొడుకున్న పట్టు పెరుగుద్దు. నాకు నిలబడతాం. ఎందుకు నిలబడతాం? రాజకీయం ఒకరి సొత్తు కాదు, ఒక కుటుంబం సొత్తు కాదు, ఒక కులం సొత్తు అంతకంటే కాదు, మర్చిపోవాలి. కులం కేవలం రాజకీయం ఒక కులానికే, 2 కులాలకే, 3 కులాలకంటే కుదరదు. అన్ని కులాలకి అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. అందరూ బాగుండాలి. ఈరోజున రైతాంగంలో దాదాపు 30-70% మంది కౌలు భూమి హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళు ఈరోజు నష్టపోతుంటే వాళ్ళని మాట్లాడే వ్యక్తులు లేరు, వాళ్ళ గురించి అడిగే వ్యక్తులు లేరు. గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు,
వారు కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు నానా యాతన పడుతున్నా ఉన్నారు. మరి గ్రామ వాలంటీర్లను బట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి? మీరు సాధించింది ఏమిటి? ఏదైనా మాట్లాడతామంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు, నన్ను తిడతా ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంట? ఆయన ఏంటి అని పేరు? నానియా. అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా, ఏదో ఒక నాని శతకు. ఏ నాన్న నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు ఇంకో నాని. ఎవరైతే మనకేంటి శతకోటి నానీల్లో ఒక నానైన నానిగారికి మీ సీఎం సాబ్కి చెప్పండి, మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. మీరు రైతుకి వచ్చి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 35,000 విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని, మా జనసేన, మా కార్యక్రమ అసెంబ్లీని ముట్టడిస్తాం. మీరు కనుక 35,000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం, అసెంబ్లీని ముట్టడుద్దాం. మీరు ఫోన్లే తగ్గాం, మాట్లాడతాం, తగ్గుంటాం. మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం, మాకు ఆ భయాలు లేవు, బాధ్యతగా ఉంటాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు కన్నీరు తుడవండి. ఉదాహరణకి ప్రధానమంత్రి గారే ఉన్నారు, నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఈ రోజున రైతులకి, దాదాపు 9 కోట్ల మంది రైతులకి 18,000 కోట్లు ప్రతి రైతులో, ప్రతి రైతు అకౌంట్కి 2,000 రూపాయలు అకౌంట్లో పడిపోయింది కొద్దిగా, రెండు మూడు రోజుల క్రితం. అలాంటిది మీరు ఎంత ఇవ్వబోతున్నారు? కనీసం 15 మంది రైతులు చచ్చిపోయారు. కనీసం వాళ్ళకి మీరు ఇచ్చేది 7 లక్షల. ఒకవైపున మీరు వైజాగ్లో ఆ పాలిమీర్స్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగితే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు, దానికి కనీసం మీరు ఇంకొంచెం కనీసం అంత తక్కువ ఎందుకు ఇచ్చారు మీరు 7 లక్షలు? ఇంకొంచెం పెద్ద మనసుతో ఇవ్వచ్చు కదా మీరు. మీరు దోచేయడానికి ఇసుకలు ఉన్నాయి, మీరు దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి, మీరు అన్ని రకాలుగా దోచేస్తున్నప్పుడు మద్యం మాఫియా మీద మీ డబ్బులు వస్తూ ఉన్నాయి. మేము అడుగుతుంది ఒకటే, 10,000 రూపాయలు ఇవ్వడానికి మీకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు. మన సీఎం సాహెబ్ జగన్ రెడ్డి గారు చెప్పారు, మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు, మేము మద్యం నిషేధిస్తామని చెప్పి ఈ రోజున 17,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి. మీ ఆదాయం మద్యం మీద 17,500 రూపాయలు ఒకసారి వదులుకొని 10,000 రూపాయలు చొప్పున 17 లక్షలు కోల్పో 17 లక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.